हेलो फ्रेंड्स, वेलकम टू मधुरमा ड्रीम्स चैनल। ईरोजु मधुरमा मधु माटलाडबोतुन्नाडु। एंदुकंटे मधु ईरोजु वाला फ्रेंड्स अंदर तो कलिसी अमेरिकालो होली सेलिब्रेशन्स एला जरुपुकुन्नारो ई वीडियोलो चूडबोतुन्नारु। ई वीडियो चूसे मुंदु मी अंदरिकी होली शुभाकांक्षलु। हैप्पी होली। కదా హై పిక్స్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది హోలీ సెలబ్రేషన్స్ చాలా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకుందామని. ఈ పిక్స్ కలర్స్ అన్ని పూసేసుకున్న తర్వాత ఇలా పిక్స్ దిగాము అందరు ఫ్రెండ్స్ కలిసి. ఆ తర్వాత మేమేం ప్లాన్ చేసామంటే అందరం కలిసి టీ కాచుకొని, కొత్తగా టీ కాచుకోవాలనుకున్నాం ఇంట్లో లేడీస్ని ఇబ్బంది పెట్టకుండా మేమే బయట తీసుకొచ్చి చేసుకోవాలను, అది గ్రిల్లో చేయాలని ప్లాన్ వచ్చింది. ఇలా ప్లాన్ చేసాం చూసారా. గ్రిల్లో మేము ఒక చిన్న పాత్ర పెట్టేసి దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసేసి టీ పొడి వేసేసాము. అలా కాగుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో అది పరిస్థితి. సో కాసేపు తర్వాత దాన్ని గ్రిల్ని మూసేసాము. ఇంకా చిట్ చాట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి. తర్వాత ఏంటంటే, ఇప్పుడు తను ఓపెన్ చేశాడు కదా, తనే కిరణ్, తనదే తన ఇంట్లోదే ఈ గ్రిల్, తను వచ్చి వాచ్ చేసిన ఎంతవరకు వచ్చిందనేసి. తర్వాత మిల్క్ పోసేసాము, అది మీకు చూపించలేదు, బట్ మిల్క్ పోసేసిన తర్వాత ప్రస్తుతానికి ఒక స్టేజ్లో మీకు ఇలా చూపిస్తున్నాను, ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేసామంటే, ఇలా బాగా కాగుతూ వచ్చింది, మధ్యలో మా కపిల్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఈరోజు నాకు. తానైతే ఇంకా చాయ్ పత్తా వేస్తాను, చాయ్ పత్తా అని చాయ్ పత్తా అనేసి చాయ్ పత్తా వేస్తూనే ఉన్నాడు. అదే ఇప్పుడు వేసాడు కదా అతనే కపిల్. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ, మా చిట్చాట్ చేసుకుంటూ, ఇలా టీ కాగబెడుతూ బయట ఎన్విరాన్మెంట్లోటి మమేకమై ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజంతా. సో మా కిరణ్ మాస్టర్ ఇది, తను వచ్చి ఇలా టీని టీ స్టాల్లో చూసారా, టీ మిల్క్ని ఇలా ఇలా అంటుంటారు కదా పైకెత్తి పోస్తుంటారు, ఆ విధంగా ఎత్తి గరిట్తో చేస్తున్నాము. చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నాం టీని మేము. కపిల్ చెడు మళ్ళీ చాయ్ పత్త వేసాడు, ఇతని గురించి నాకు చాయ్ పత్త కావాలి చాయ్ పత్త కావాలని మళ్ళీ వేసాడు. ఇలా టీని ఇలా చాలాసేపు మరగబెట్టాము. మరగబెట్టి ఇలా మిల్క్ ఆ టీని ఇలా పైకెత్తెత్తి దాంట్లో పోస్తూ ఉన్నాము ఫ్రెండ్స్. రియల్గా ఇది చాలా టేస్ట్ వచ్చింది, ఎందుకంటే ఈ గ్రిల్లో బొగ్గులు వేసి కాగబెట్టాము టీని. ఆ స్మోక్ స్మెల్ దానికి యాడ్ అయిందనమాట. ఇంకా చెప్పాలంటే టీ విత్ స్మోక్ స్మెల్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ కపిలే షుగర్ వేస్తున్నాడు. ఒక్కొక్క స్పూన్తో వేస్తుంటే ఎవరు మధ్యలోకి వెళ్ళి అన్నారనమాట, ఏ మొత్తం పోసేహా అనేసి మొత్తం పోసేసాము. సో అలా మళ్ళీ ఒక మిక్స్ అనమాట, అలా కలయబెడుతూ ఇప్పుడేమో యాడ్ చేస్తున్నాడు మా గిరీష్ ఏంటి ఇలాచి పౌడర్. అది పోసేసిన తర్వాత గుర్తొచ్చింది దానికి చూపించాలని, ఎంటీ బౌల్ చూపించాడు. ఓకే, అదనమాట జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మిక్సింగ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ వచ్చాం దాన్ని. చాలాసేపు ఫ్రెండ్స్ మీకు చూపించిన వీడియోలో ఒక 3-4 మినిట్సే ఉంటుంది, కానీ టీ కాగబెట్టింది మాత్రం ఆల్మోస్ట్ 20 మినిట్స్ కాగబెట్టాము. ఆ 20 మినిట్స్ తర్వాత ఏమైందంటే మళ్ళీ టేస్ట్ చూసాం. చేసిన తర్వాత మళ్ళీ కాగబెట్టాము, ఇంకా టేస్ట్ సరిపోలేదు. అది ఈ ప్రయోగం అంతా ఎవరి మీద చేసామనుకుంటున్నాము, మా కపిల్ ఫ్రెండ్ మీద చేసాము ఫస్ట్. అతని ఫీలింగ్ చూడండి, డోర్ ఊరిస్తున్నాడు మాకి. ఆ తర్వాత ఇంకా మంట సరిపోలేదనేసి ఇంకా బొగ్గులు కొన్ని చెక్కలు వేసాము, అది మీరు చూడొచ్చు గ్రిల్లో ఎలా వేసాము, ఎలా మీకు చూస్తే అన్ని కనిపిస్తుంది. తర్వాత అది మళ్ళీ మూత పెట్టేసాము. సో ఏదో ఇరుక్కుపోయింది, మళ్ళీ అది లాగి మళ్ళీ పెట్టేశాడు. సో మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. అంత కాగిన తర్వాత ఇంకా వడగట్టి డైరెక్ట్ పేపర్ కప్ ప్లేట్స్లోటి పోసేసుకుంటున్నాము, మీకు కనిపిస్తుంది కదా. సో అదనమాట అక్కడ ప్రాసెస్ జరుగుతుండేది. చూసారా ఫ్రెండ్స్, అది ఆవిరిలు పొంగుతుంది. ఇక్కడ క్లైమేట్ వేరే, ఈరోజు చాలా కూల్గా ఉండే. సో ఆ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా అలా జరిగింది. ఇలా ఈరోజు హోలీని ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మీరే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ మీరు ఈ కృష్ణ టెంపుల్ దగ్గర పిక్చర్స్ ఇవి హోలీ సెలబ్రేషన్స్
ఆ టెంపుల్ దగ్గర ఇలా జరిగింది. ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేస్తున్నాను, అవే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్, సారీ ఫర్ దట్. Thanks for watching this video, friends. Please like, share and subscribe my channel.